ఈరోజు గత 4 సంవత్సరాలుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా పేరు చెప్పి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ఏమో ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగృతి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను అన్ని రకాల వర్గాలను మోసం చేశాడు. మరీ ముఖ్యంగా ఈరోజు యువకులు విద్యార్థులను అయితే నట్టేట ముంచేసినాడు, ఎన్నో ఆశలు పెట్టినాడు, ఇంటికి ఉద్యోగం లేదంటే 2000 రూపాయలు నిరుద్యోగృతి అని చెప్పి. మరి ఇప్పుడున్న ఈ సందర్భంలో ఈ 4 ఏళ్ళు మోసాలకు నిరసనగా, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వంచనపై గర్జన అనే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే వైజాగ్ నెల్లూరులో కూడా జరిగింది. మరి రేపు అదే సందర్భంగా అనంతపురంలో కూడా అనంతపురం వేదికగా మరి రేపు జరగబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు యువకులందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అట్లాగే వాళ్ళందరూ కూడా ఈరోజు మేమందరం కూడా 4 ఏళ్ళు మోసపోయినా కూడా తొందరలోనే జగనన్న ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, అట్లాగే ఈరోజు చదివే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్లో 100 మొత్తం ఫీజుతో పాటు 20,000 రూపాయలు హాస్టల్ ఉండడానికి ఖర్చులకు కూడా ఇస్తామని చెప్పినాడు. మరి ఈరోజు చంద్రబాబు యొక్క మోసాలను ఆల్రెడీ చూసినాము, మరి జగనన్ననే మాకు న్యాయం చేస్తాడనే ఒకే ఒక ఉద్దేశంతో రేపు జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వేలాదిగా యువకులు విద్యార్థులంతా పాల్గొని రేపు జరిగే కార్యక్రమం విజయవంతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది, మేము మాత్రం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవ నిర్మాణ దీక్షల పేరుతో దీక్షలు చేస్తున్న పరిస్థితిని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? జగన్ పోరాటాలకు చంద్రబాబు ఉద్యమానికి ఏ విధంగా వ్యత్యాసం చెప్తూ ఉన్నారు మీరు? చంద్రబాబు నాయుడు 4 ఏళ్ళుగా మోసం చేసి ఇప్పుడు కూడా మళ్ళీ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 4 ఏళ్ళు కూడా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు, రాజకీయాలకు అతీతంగా అందరం వెళ్ళి కేంద్రంతో ఫైట్ చేద్దాం, ప్రత్యేక హోదా తీసుకొద్దాం అని చెప్పి ఎన్నోసార్లు పిలుపునిచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం మాకు నిధులు ఇస్తూ ఉంది, స్పెషల్ ప్యాకేజ్ పేరుతో చాలా బాగా చేస్తున్నారు, బడ్జెట్లు కూడా మంచి బడ్జెట్ ఇచ్చారు మాకని సాక్షాత్తు అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టడం మనం చూసినాం. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఈ 4 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, ఆగ్రహాన్ని చూసి ఈ కేవలం ఈ యొక్క ఓటు రూపంలో ఎక్కడ నా మీద నెగిటివ్గా చూపిస్తారో ప్రజలని చెప్పేసి దీన్ని బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి నెట్టడానికి కేవలం రాజకీయ ఎత్తుగడల్లోనే భాగంగా ఈరోజు మళ్ళీ 4 ఏళ్లుగా కలిసి సంసారం చేసిన వాడు మరి ఓవర్నైట్ మరుసటి రోజు ఒక రోజు తీసుకొని కేంద్ర ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని ఈరోజు దొంగ ఏడుపులు ఏడుస్తుంటే ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆయన ఇప్పటికీ మోసం చేయాలనే చూస్తున్నాడు, మేమెవరం కూడా మోసపోవడానికి సిద్ధంగా లేమని చెప్తున్నాం.